ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగము చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం దిస్ ఈస్ నాట్ మై ఒరిజినల్ మెసేజ్ ఈరోజు నేను చెప్పాలనుకున్న మెసేజ్ అయితే లాస్ట్ టైం మరి విశ్వాసులు ఏ విధంగా ఏర్పరచబడిన వాళ్ళు తప్పిపోతారు అంత్యకాలంలో అన్నదాన్ని మనము చూసుకున్నాం మరి జోషి మాట్లాడుతున్నప్పుడు మరి ఆ టాపిక్ బాగుంది దాని గురించి మాట్లాడినప్పుడు ఐ రీకన్సిడర్ అగెయిన్ టు కంటిన్యూ ద పార్ట్ టూ ఆఫ్ ద మెసేజ్ అస కాబట్టి దాని ఎక్స్టెన్షన్ ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు చదివినటువంటి ఎఫ్ఎస్లకు రాసిన పత్రికలో ఈ పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు మనకు తెలుగులో చదివితే చాలా కన్ఫ్యూజన్గా గ్రాంథికంగా ఉంటుంది నిజానికి ఒక్కసారి చదివితే అర్థమే కాదు ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇది మనకు సపరేట్ సపరేట్గా ఉంటుంది పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదవ వచనం మూడు సపరేట్గా ఉంటాయి కానీ ఇక్కడ పదిహేడు వచనాలు కలిసి ఉండడానికి బట్టి మనకు అర్థం అవడం లేదు అయితే ఇందులో ఎసెన్స్ ఏంటి ఈ వచనంలో అపోస్తులైన పౌలు రాసినటువంటి ఎసెన్స్ ఏంటి అంటే ఏమి దాని ముఖ్యమైన అర్థం ఏమంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మాటలు రాయబడ్డాయి రాయబడిన మొట్టమొదటి మాట అంటే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో అని ఒక ప్రధానమైన ఒక అంశం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మిమ్మల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపు ఏమిటో మీరు తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకుంటామంట మీ మనోనేత్రాలు వెలిగించబడటాన్ని బట్టి మనోనేత్రాలు వెలిగించబడితేనే ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అన్నటువంటి అర్థము మనకు జీవితంలో తెలుస్తుంది లేకపోతే మనము అందరిలాగానే ఒక ఆర్డినరీ లైఫ్లో మనం జీవిస్తూ ఉంటాం సో ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ ఏమంటే డూ యు నో యువర్ కాల్ నువ్వెందుకు పిలువబడ్డావో నీకు తెలుసా ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే దేవుడు దేనిని ఊరికే కలగజేయలేదు వాక్యంలో మనం చూస్తే చాలా భయంకరమైన విషయాలు రాయబడ్డాయి అవి చూసినప్పుడు నాకు అనిపించింది ఏమంటే దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపినప్పుడు ఆయన ఒక ప్రణాళిక పెట్టుకుంటాడంట అంటే తన గ్రంథంలో ఆ వ్యక్తి భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏమేం చేయాలో అన్నదాన్ని ఆయన రాసుకుంటాడు ఆ వ్యక్తి భూమి మీద జన్మించినప్పుడు రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత తను గ్రహించాల్సింది అంగీకరించాల్సింది తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏమంటే నేను ఎందుకని రక్షించబడ్డాను నేను ఎందుకని భూమి మీద నేను జీవిస్తున్నాను ఎందుకు దేవుడు నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు ఎందుకు దేవుడు నాకు ఈ సంఘాన్ని ఇచ్చాడు ఎందుకు దేవుడు నాకు ఈ యొక్క జాబ్ ఇచ్చాడు ఎందుకు దేవుడు నాకు ఈ ఫ్రెండ్స్ని ఇచ్చాడు ఎందుకు ఈ కుటుంబంలో ఆయన నన్ను జన్మింపజేశాడు ఈ మస్ట్ నో వాట్ ఫర్ ఆర్ హియర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈ భూమి మీద నువ్వు ఎందుకున్నావో ప్రతి స్థలంలో నీ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని జీవించాలి అది చాలా ప్రధానమైనటువంటిది కానీ మనకు జంతువులకు తేడా లేకుండా జంతువులు ఏం చేస్తాయంటే అప్పుడుతాయి భోజనం కొరకు పోరాడతాయి పిల్లలు కంటాయి ఆ తర్వాత చనిపోతాయి చాలామంది మనుషులు కూడా మెటీరియలిస్టిక్ లైఫ్ సంపాదించుకున్నామా లేదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామా లేదా లైఫ్ ఆరోగ్యంగా ఉన్నామా లేదా ఆ తర్వాత ఒక వయసు వచ్చినప్పుడు పిల్లల్ని సెటిల్ చేస్తున్నామా లేదా ఆ తర్వాత చనిపోవటం అంటే ఈ ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ జీవితంలో ఎవ్వరు కూడా ఈ ప్రశ్నను వేసుకోవడం లేదు అయితే ఈరోజు నేను చెప్పేటువంటిది ఏమంటే విశ్వాసులైనటువంటి మనకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనం మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు సారీ రెండవ అధ్యాయము పదవచనం మరియు వాటి ఎందు మనం నడుచుకున్నది దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము చాలా క్లియర్గా రాయబడింది ఏమంటే వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా కొన్ని సత్క్రియలను మన కొరకు సిద్ధపరిచి ఆయన మనలను సృజించి మీదకి పంపాడని వ్రాయబడింది ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ముందుగానే మనం ఏమి చేయాలో ఆయన నిర్ణయించి ఆయన భూమి మీద మనకి పంపిస్తాడంట నేను ఎప్పుడు చెప్తా ఉంటానంటే మనం ఏదైనా ఒక పని చేసామంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా కొత్త ఇల్లు మనం కట్టుకున్నాం కదా దా గోడకు మే కొడుతున్నాం అనుకోండి ఎవరైనా గోడకు మేక ఊరికే కొడతారా కదా ఏమనుకుంటాము దానికి ఒక ఫోటో ఫ్రేమ్ తగ్గిచ్చ క్యాలెండర్ తగ్గిలిచ్చా సంథింగ్ ప్లాన్ ఉంటుంది అంటే మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా ఒక ప్లానింగ్ ఒక ఉద్దేశం ఉంటుంది అలాంటిది దేవుడు ఇంత అద్భుతమైన జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వానికి ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం ఏంటి నీవు తెలుసుకోవడమే నీ జీవితం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇందులో చాలామంది ఆ ఉద్దేశాన్నే తెలుసుకోకుండా కేవలము వాళ్ళ ఐహిక విచారాలు ఆరోగ్యము లేకుంటే సంపాదన పిల్లలు ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని దాంట్లో జీవిస్తూ ఉన్నారు అయితే ఏమంటే ఆ ఉద్దేశం తెలుసుకొని ఆ దాంట్లో జీవిస్తున్న వ్యక్తి కూడా దాన్ని ఎలాగ జరిగించాడో లెక్క చెప్పాలంట తీర్పు దినాన తన పని మొదలు పెట్టినటువంటి విషయం కంటే దాన్ని ఏ విధంగా ముగించాడు అన్నది ఇంపార్టెంట్ ఈ మొదలుపెట్టినప్పటి నుంచి ముగించడానికి మధ్యలో ఏ విధంగా ఈ పని చేశాడు అన్నది కూడా దేవుడు లెక్క అడుగుతాడు కాబట్టి మనిషి ఊరికే పుట్టి చనిపోవడం అన్నది అది మనం అనుకున్నంత సింపుల్ కాదు దేవుడు సృష్టికర్త ప్రతి మానవుణ్ణి ఒక ఉద్దేశం చేత ఆయన సృజించాడు ఆ ఉద్దేశం గురించినటువంటి లెక్క ఆయన అడగబోతున్నాడు అందుకనే సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక వాట్ ఈస్ నాట్ ఇటర్నల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ ఇటర్నల్లీ యూజ్లెస్ అంటే ఈ భూమి మీద ఏదైతే నిత్య నిత్యత్వంగా ఉండదో అది నిత్యత్వంలో వ్యర్థమైంది అంటాడు అంటే ఉదాహరణకు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి డబ్బులు జీవితం అంతా వెచ్చించి ఇల్లు కట్టుకున్నాం జీవితం అంతా దాని లోన్ కట్టడానికి పనిచేస్తా ఉన్నాం ఆలోచించండి ఈ ఇల్లు నిత్యత్వంలో ఉంటుందా ఉండదు అలాంటి దాని కొరకు చేసే ప్రయాస నిత్యత్వానికి వేస్ట్ అంట ఈరోజు కాదు ఇటర్నల్ ఇట్ ఈస్ వేస్ట్ అంటే నీ జీవితము భూమిది ఎలా జీవించాలంటే ఈరోజు నేను చేసే కార్యము నిత్యత్వములో దేవునిది నిలబడినప్పుడు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందని మనం ఆలోచించాలి ఇట్స్ అన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్ లైఫ్ అంటే మన జీవితం అన్నది నిత్యత్వపు దృక్పథంతో మనము జీవించాల్సిన వారిగా ఉన్నాం అందుకనే ప్రభు అంటాడేమంటే నేను మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఈ లోకంలోనికి పంపియున్నాను సెంట్ అంటే అంటే మిషన్ అంటాం మిషనరీ అంటే ఏమంటే పంపబడిన వాడు అని మనందరం కూడా పంపబడిన వాళ్ళమే వీఆర్ ఆల్ మిషనరీస్ మిషనరీ అంటే ఎవరో మరి ఎక్కడో ట్రైబ్స్ మధ్యలో చేసే వాళ్ళు కాదు మిషన్ అంటే సింపుల్ వర్డ్ ఏమంటే సెంట్ పంపబడిన వాళ్ళని మిషన్ మిషనరీ అంటారు దేవుడు అంటే మీరు పంపబడినారు కాబట్టి ఎప్పుడైనా నీ జీవిత గమ్యంలో ఏ రోజైనా కూర్చొని నువ్వు ఆలోచించావా దేవా నన్ను ఎందుకు నువ్వు సృజించావు నేను సృజించబడిన ఉద్దేశం ఏంటి దాన్ని కనుక్కోవడమే ఒక ఎత్తు అయితే అందులో పని చేయటం ఇంకొక ఎత్తు దాన్ని ముగించటం ఇంకొక ఎత్తు ఈ మధ్యలో ఎలా చేశామన్నది కూడా మళ్ళీ ఇంకొక లెక్క ఒకటి ఉంటుంది మనం గ్రహించినా గ్రహించకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోయేటువంటి సంభవం కాబట్టి ఎందుకు నేను సృజించబడ్డాను దేవుడు నన్ను సృజించడంలో ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలంటే దానికి ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ ఇక్కడ రాయబడ్డాయి అది చదివితే మనకు సమయం సమయంబద్ధగా నేను చెప్తున్నాను ఏమంటే మొట్టమొదటిసారికి ఏమంటే ప్రత్యక్షత గల మనసు ఉండాలంట అంటే రెవలేషన్ ఉండాలి రెండోది ఏమంటే విజ్డమ్ ఉండాలి వివేకం ఉండాలా మూడోది ఏమంటే జ్ఞానం ఉండాలంట ఈ మస్ట్ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఈ మస్ట్ హ్యాబ్ ఏ విజ్డమ్ ఈ మస్ట్ హ్యావ్ ఏ రెవలేషన్ అవి ఉంటే తప్ప మన ఉద్దేశాలు మనము తెలుసుకోలేం మన ఉద్దేశాలు మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేం ఈ మూడింటిని ఉపయోగించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమంటే నేను సృజించిన దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలి యు మస్ట్ నో అబౌట్ గాడ్ సెకండ్ ఏమంటే యు మస్ట్ నో అబౌట్ యువర్ మిషన్ అండ్ ద మినిస్ట్రీ ఈ ప్రత్యక్షత గల మనసు ద్వారా జ్ఞాన ద్వారా దేవుని తెలుసుకోవడం అన్నది మొట్టమొదటిది ఎందుకంటే వాక్యం తనంటే సూర్యుడు తన శూరత్వాన్ని బట్టి కానీ జ్ఞాని తన జ్ఞానం బట్టి కానీ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్య అతిశయించకూడదు కానీ మీ సృష్టికర్తన నన్ను పరిశీలన తెలుసుకుంటూ బట్టే మీరు అతిశయించాలి అంటాడు దేవుని వాక్యం సలుస్తుంది అంటే మనిషి అన్న వాడు ఎవడైనా గర్వపడాలంటే వాడికి దేవుడి గురించిన ఎంత అవగాహన ఉందో ఎంత జ్ఞానం ఉందో అంటే ఆయన మనసు ఏంటో ఆయన ఉద్దేశాలు ఏంటో ఆయన చిత్తం ఏంటో మనిషి తెలుసుకోవడం అన్నది మొట్టమొదటి సక్సెస్ రెండవ సక్సెస్ ఏమంటే తాను ఎందుకని సృజించబడ్డాడో తెలుసుకోవడం రెండవ సక్సెస్ మీరు ఇంటర్నెట్లో కూడా మీరు చూడొచ్చు అమెజాన్లో కూడా ఒక బుక్ చదువుతుంది దాని పేరు ఏమంటాయి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎబెన్ అలెగ్జాండర్ అని ఒక న్యూరో సర్జన్ ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివాడు న్యూరోసర్జరీ బ్రెయిన్ సంబంధించినటువంటి ఆపరేషన్ చేసినటువంటి వాడు ఆయన నవంబర్ పది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఒక రేర్ డిసీజ్ వల్ల బ్రెయిన్కి సంబంధించిన జబ్బు వల్ల కోమాలకు వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ఆయన కోమాలో ఉన్నాడు ఈ సెవెన్ డేస్ ఆయన భూమి మీద బతికున్నాడు కానీ అవయవాలు ఆయనకు మనసు అయితే ఆయన బాడీ అయితే ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అంటాం దాన్ని బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ డెడ్ అన్నది ఒక స్టేజ్ అదేమంటే మనిషి కమ్యూనికేషన్లో ఉండడు కానీ అవయవాలు పనిచేస్తూ ఉంటాయి కాన్షియస్లో ఉండడు మన మాట వినపడదు అర్థము కాదు ఈ టైంలో ఆయనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి ఆయన ఏడు రోజుల తర్వాత రికవర్ అయిన తర్వాత తన నాలెడ్జ్ అంతా ఉపయోగించేసి ఇది నా బ్రెయిన్ నాతో ప్లే చేసిన ట్రిక్కా ఇది నిజమా ఇదేమన్నా ఒక ఇల్యూషనా నిజమా అని దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఈ కేమ్ టూ ఏ కంక్లూషన్ అంటే తనకు ఆ బ్రెయిన్ డెత్ ఆ టైంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ నిజమే అని గ్రహించినాడు గ్రహించి ఆ తర్వాత నూట యాభై మందిని ఆయన ప్రశ్నించినాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను యూజువల్గా అటాక్ వచ్చిన వాళ్ళలో పల్స్ బీపీ పడిపోయినప్పుడు సీపిఆర్ చేస్తాం చెస్ట్ ఇంట్లో బొత్తి డిఫ్యూబ్రిలేట్ చేసి బతికిస్తాం ఆ టైంలో వాళ్ళ సోల్ వాళ్ళ మనస్సు వాళ్ళ ఆత్మ వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఈ ప్రొసీజర్ చేసినప్పుడు మళ్ళా స్పిరిట్ వాళ్ళలోకి వస్తుంది అంటే ఈ కొద్ది సమయంలో వాళ్ళు చనిపోయినట్టే లెక్క చాలామంది అలా చేస్తున్నటువంటి దాన్ని చూసారంట బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ ఆ శరీరం మీద పడి డిఫ్యులేట్ చేయటము సిపిఆర్ చేయటం వాళ్ళు చూశారు వచ్చిన తర్వాత చెప్పారు ఇలాగ నూట యాభై మందిని రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళందరి అనుభవాలతో ఒక బుక్ రాశాడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి బుక్ అందులో దాదాపు తొంభై శాతం మంది చెప్పినటువంటి ప్రశ్న ఏమంటే విషయం ఏమంటే ఎవ్రీబడి దే బీన్ ఆస్క్ టూ క్వశ్చన్స్ అందులో ప్రతి ఒక్కరు రెండు ప్రశ్నలు విన్నారంట ఒక డార్క్ టనల్ గుండా వెళ్ళిన తర్వాత ఒక బ్రైట్ లైట్ వచ్చింది అక్కడ ఒక వ్యక్తి నుంచొని అడుగుతున్నాడు ప్రశ్న ఏమనంటే డూ యు నో జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు నీకు తెలుసా నాకు తెలుసు అంటే నువ్వు కూడా తెలుసు అంటారు ఒకవేళ నీకు తెలుసు ఆయన నువ్వు గౌరవంగా జీవి గౌరవంగా ఆయన డీల్ చేసేవా ఆయన ఏ విధంగా నువ్వు చూసుకున్నావు అన్న దాన్ని బట్టి నిన్ను చూసుకునేది విధానం ఆడ ఉంటుంది అని ఊరు నాకు తెలుసు అంటే న్యూ విల్ బి టేక్ ఇన్ టు ద హెల్త్ రెండో ప్రశ్న ఏమంటే డూ యూ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ జీవితం యొక్క పరమార్థమును తెలుసుకున్నావా అని అడుగుతారంట ఆ ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళ నిత్యత్వం డెస్టినేషన్ ఉంటుంది ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళంతా ఆ ప్రశ్నలు విని తిరిగి భూమిదికి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన ఈ ప్రశ్న మీద ఆయన తన జీవితాన్ని ముందుకు సాగించామంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అంతవరకు దేవుడు లేకుండా ఆయన మెటీరియలిస్టిక్ లైఫ్ జీవించేటువంటి వాడు మొట్టమొదసారిగా ఆయన ఆలోచన అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈరోజు ఈ యొక్క విషయాలను మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికల్లో మనం చూసినామంటే రెండవ పదవచనంలో ముందుగా ఆయన నిర్ణయించినట కొన్ని కార్యాలు మనము చెయ్యాలని చూడండి ఇర్మియా ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చను ఎహోవో మాకు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చును గర్భములు నేను నిన్ను రూపింపక మునిపే నీ నెరిగి తిని నీవు గర్భములని బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రభక్తగా నిన్ను నియమించి తిని చూడండి ఇర్మియా ఈరోజు నేను ప్రవక్తగా పిలిచాను కానీ నేను ఈరోజు నా ప్లాన్ కాదు నీవు గర్భంలో రూపించబడక మునిపే నిన్ను నేను ప్రవక్తగా ప్లాన్ చేసుకున్నాను అయితే ఈరోజు ఈ వయసులో నేను తెలియజేస్తున్నాను వెళ్ళి ప్రవచించమని అని ఎరిమి ఆకొక రహస్యాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు ఐ హ్యాడ్ ప్లాన్స్ అబౌట్ యూ దట్ ఐ కాల్ యూ యాజ్ ఎ ప్రాఫిట్ కాబట్టి ప్రవక్త పని వెళ్ళి చేయమని చెప్తా ఉన్నాడు న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చదువుదాం న్యాయధిపతులు ఒకటి పదహారు మోషి మామైన కెఈ కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చట్టు పట్టణములో నుండి ఆరాధ దక్షిణ దిక్కులోని యూదా అరణ్యంనకు వెళ్ళి జడ్జెస్ ఐ థింక్ సెకండ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ చూడండి ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించరు వీరిని దోచుకుని వారి చేతిలో నుండి ఇస్టాయిలను రక్షించేరి పద్యం తోచనం తమ శత్రువులు తమను బాధింపక వారు విడిచిన నిట్టిర్పులు విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినముల అన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయిలను రక్షించను చూడండి ఈ న్యాయాధిపతులు అన్నది ఒక చాలా వెరైటీ చాప్టర్ బైబిల్ మొత్తంలో ఎందుకంటే దానికంటే ముందు వాళ్ళకొక లీడర్ ఉన్నాడు అబ్రహాం ఉండేవాడు ఆ తర్వాత మోషే ఉన్నాడు శివ ఉన్నాడు లీడర్స్ అంతా చనిపోయినారు ఇప్పుడు ప్రజలను వాళ్ళకి లీడర్ ఎవరు కూడా లేరు ఆ సమయంలో దేవుడు ఈ ఇజ్రాయెల్ జనాంగాలతో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒక లీడర్ కూడా లేడు కాబట్టి అప్పుడు ఈ జనములంతా పాపం చేస్తూ వాళ్ళ ఇష్టప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను శత్రువులు అణిచివేయటం మొదలుపెట్టారు ఆ బాధలో వాళ్ళు ములుగుతా బాధపడతా ఉన్నప్పుడు వారిని తప్పించడానికి వాక్యం రాయబడింది ఏమంటే ఆయన న్యాయాధిపతులను పుట్టించినాడంట కదా అంటే హీ హ్యాడ్ ప్లాన్స్ అబౌట్ సమ్ పీపుల్ గిద్యోను కదా ఆ తర్వాత మనం చూస్తున్నాం యోఫ్తా ఇలాగా చాలామంది న్యాయపతులు మనం చూస్తాం బైబిల్లో స శామ్సన్ వీళ్ళందరూ కూడా ఒక ఉద్దేశం చేత పుట్టించబడ్డారంట ఎందుకంటే ఇజ్రాయేలీలను కాపాడటానికి చాలామంది కారణ జన్ములు అంటాం కారణజన్మలు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చెప్తా ఉంది ఏమంటే గాడ్ విల్ హ్యావ్ ఏ ప్లాన్స్ దేవుడు ఉద్దేశాలు కలిగి ఉంటాడు యేసు ప్రభుని కూడా ఆయన ఈ లోకంలోకి పంపించాడు ఎందుకు పంపాడు హెబ్రియ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు నీవు కోరిలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలను నీకు ఇష్టమైనవి కావు చూడండి రాయబడింది కీర్తన నలభై అధ్యాయంలో కూడా దీని గురించి రాయబడుతుంది ప్రవచనం ఏమనంటే యేసు ప్రభుని ఎందుకు ఈ లోకానికి పంపాడంటే ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి పంపించినాడంట ఎందుకని అద్భుతాలు సూచక్రియలు చేయడానికి కాదు కరెక్ట్ చెప్పాలంటే సువాత పఠించడానికి కూడా కాదు ఎందుకంటే ఆయన స్వాత పడించింది కేవలము వన్ ట్వంటీ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా టూ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే ఆయన ప్రకటించినాడు అది యూదులకు మాత్రమే చెప్పాడు అన్నిలకు చెప్పలేదు శ్వాత పఠించింది శిష్యులు పౌలు ఆ పరిచయ చేశాడు పదకొండు శిష్యులు అనేక మంది పరిశుద్ధులు ఆ పనిచేశారు మరి ఆయన వచ్చిన పర్పస్ ఏంటి ఏంటంటే హీ హాస్ గివెన్ హిమ్ ద బాడీ ఆ శరీరాన్ని అర్పణగా అర్పించడానికి అని చెప్పి ఆయన పంపించాడంట అందుకనే ఆయన ఆ శరీరాన్ని అర్పణగా అర్పించినప్పుడు ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడు అంటే సమాప్తమైన నువ్వు చేసిన పంపించిన పని నేను ముగించిన హిస్ పర్పస్ ఇస్ టు ఆఫర్ హిస్ ఫిజికల్ బాడీ అదే జీజస్ యొక్క మెయిన్ పర్పస్ ఆ శరీరాన్ని బట్టే మనము ఈరోజు రొట్టె రసము రక్షణ మారు మనసు పరలోకం అన్నీ కూడా దాన్ని బట్టే అదే విధంగా చూస్తే మన జీవితంలో కూడా ఆయన ఒక పర్పస్ను ఆయన కలిగి ఉంటాడు అయితే ఈరోజు నేను చెప్పేటువంటి ఒక స్కేర్ ఇష్యూ ఏమంటే ఆ పర్పస్ ఆ ఉద్దేశం ఎలా తెలుసుకోవాలని చెప్పడంలా అది తెలుసుకోకపోతే ఏమవుతుందో చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మనందరికీ భక్తి ఉందండి భయం లేదు అదే ప్రాబ్లం అందుకంటే భయపెట్టే విషయాలు చెప్పాలనుకుంటున్నా భక్తి విషయాల కంటే ఎలా తెలుసుకోవాలని చెప్పడం అన్నది చెబితే కొంతమంది నొచ్చి వినకపోవచ్చు కానీ తెలుసుకోకపోతే ఏమవుతుందో అది ఈరోజు మనం చూస్తున్నాం వాక్యంలో మనం చూస్తే అప్పుస్తులటువంటి పౌలను మనం చూస్తాం అపోస్తులైన పౌలను ఆయన జీవితాన్ని చూస్తే ఆయన క్రైస్తవ్యాన్ని హింసిస్తూ ఉన్నాడు క్రైస్తవ్యాన్ని ఆయన సంహరిస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడు అపోస్తులైన పౌలను పిలుచుకొని ఆయనతో ఒక మాట అంటాడు చూడండి అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయం పదహైదవ వచనం అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇష్టాయిల ఎదుటను నా నామము భరించినేర్పరచుకునే సాధనమై ఉన్నాడు చాలు ఆయన పౌలుకు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన కనిపించిన తర్వాత గుడ్డివాడైపోయినప్పుడు అననీయ దగ్గరికి దేవుని ఆత్మ వచ్చి మాట్లాడినప్పుడు అననీయతో వచ్చి దేవుడు చెప్పినప్పుడు ఇదిగో సౌలు అంటే ఒక వ్యక్తి వస్తాడు ఆయనకు నువ్వు ప్రార్థించమని చెప్తే ఆయన అంటాడు అతని గురించి తెలుసు అతను చాలా హింసిస్తూ ఉన్నాడు అలాంటి వాడి గురించా అని అంటే అంటాడు నువ్వు వెళ్ళుము అంటే నేను చెప్పింది ఫస్ట్ నువ్వు ఎందుకంటే అతని నేను అన్ని జనులకు ప్రవక్తగా నేను ఏర్పాటు చేసుకున్నాను నా నామం నిమిత్తమై రాజులు ఎదుట వాక్యం చెప్పడానికి ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి చెప్తాడు ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ఏమంటే మనం కూడా అట్లే ఏర్పాటు చేయబడతామా అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా యోనాని ఏ విధంగా చేప చేప చేత మింగించి మళ్ళీ ఎప్పైకి తీసుకొని వెళ్ళి యొప్పే నుంచి నినివేకు తీసుకొని వెళ్ళి నినివేలో అక్కడ శువార్త ప్రకటించినట్టుగా మనలు కూడా వాడుకుంటాడా లేకుంటే వదిలేస్తాడా అని ప్రశ్నించినప్పుడు చాలా స్కేరి ఇష్యూస్ బైబిల్లో కనపడినాయి చాలా భయంకర విషయాలు అంటే అందరి లైఫ్ కూడా ఎలా ఉంటుందో మనం అనుకుంటాం దేవుడు పిలుచుకుంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే మన ఇష్టం మనం బతుకుతూ ఉన్నా కూడా దేవుడు ఎట్లో మనల్ని మళ్ళా ఆ మార్గంలో తెస్తాడు లేని చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఎగ్జంప్షన్స్ అండి ఎక్సెప్షన్స్ దీన్ని మనం రూల్గా డాక్టర్గా చేయడానికి వీళ్ళేది ఇది యోన జీవితంలో జరిగింది అయిన పౌలు జీవితంలో జరిగింది తప్ప అందరి జీవితంలో ఇలాగ జరగలేదు గాడ్ కెన్ చేంజ్ హిస్ మైండ్ దేవుడు నిన్ను ఒక ఉద్దేశం చేత జన్మింపజేసి అది నువ్వు జరిగించాలని దేవుడు కోరుకుంటే నువ్వు దాన్ని గ్రహించకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించడం మొదలు పెడితే గాడ్ విల్ చేంజ్ హిస్ మైండ్ అబౌట్ యూ నీ గురించి తన ఉద్దేశాలను ఆయన మార్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇస్కర్ యూదా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు శిష్యుడిగా పిలుచుకున్నాడు కానీ తన చిత్తంలో నుంచి బయటకు వెళ్ళి ప్రభును అప్పగించాలనుకున్నాడు అప్పగించి ఆ తర్వాత ఉరి వేసుకొని చనిపోయినాడు చాలామంది అనుకుంటారు యూధ అప్పగించకపోయింటే ఇంక ఎట్లా రక్షణ ఎట్లా వచ్చేది అని ఇది దేవుని అనాది సంకల్పమా ఇలా అప్పగించటం లేకుంటే ఇస్కరియుద్ యూదా యొక్క స్వంత పాపమా కదా ఇది చాలామందిలో వేధించే ప్రశ్న ఎందుకంటే ఇస్కరియుద్ యూదా గురించి ముందే ప్రవచ చెప్పబడింది ఇలా చేస్తాడని అలా చెప్పాడు కాబట్టి ఇలా చేశాడా ఇలా చేస్తాడని తెలిసి దేవుడు ముందుగా రాసించాడా అన్నది చాలామందికి అనుమానం మన లైఫ్లో కూడా దేవుడు భూమిని మనం పంపినప్పుడు ఏర్పరచబోయే దినాలు ఒకటైనా కాకమనిపే మన దినములని ఆయన గ్రంథం లిఖితంలో అయినాయంట అంటే ఆయన ఒక నీకు ఒక ఎబిలిటీ ఇచ్చి ఏదైనా ఒక పనిని చేయమని నీకు చెప్పాడంటే దానికి సంబంధించిన అర్హత కూడా నీకు ఇస్తాడు నీకు ఇవ్వకుండా ఆయన ఏది కూడా చెప్పాడు మోసే అని చెప్పినప్పుడు మోషేక్ అని తోడుగా ఉన్నాడు మోషేకి ఒక కర్రను చేతిలో ఇచ్చాడు అహురోని చంపించాడు ఏదైనా నేను చేయమని దేవుడు చెప్తే అది చేయటానికి సామర్థ్యం ఇవ్వకుండా అది చేయమని నేను చెప్పాడు అయితే నీవు ఇచ్చినటువంటి పని నువ్వు గ్రహించకుండా ఉండొచ్చు గ్రహించినా కూడా అందులోను సరిగా జీవించకుండా ఉండే అవకాశం ఉంది ఒకవేళ అలా చేస్తే దేవుడు తన ఉద్దేశాలు మార్చుకునే అవకాశం ఉంది అన్నది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ ఎందుకు నేను ఈ మాట ఈరోజు అంటే ఒక దైవ జీవితం చదివిన తర్వాత నాకు చాలా భయమేసింది అందులో మనలో చాలామందికి ఆ దైవ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్లీ ఫేమస్ యాభై సంవత్సరాలను పరిచయం చేశాడు దేవుని గురించి ఆయన డిఫెన్స్ చేసేటువంటి వాడు అపోలజిస్టిక్స్ గురించి ఆయన మాట్లాడేటువంటి వాడు గొప్ప పరిచయం చేశాడు ఆయన చనిపోయాడు క్యాన్సర్తో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థ కూటమిలో ప్రపంచంలోనే కదా ద మోస్ట్ ప్రామినెంట్ పీపుల్ ఆయన జ్ఞాపకార్థ కూటమికి వచ్చి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు హీ ఇస్ ద మోడ్రన్ డే పాల్ పౌల్ ఏ విధంగా ఉన్నాడో ఈయన మోడీస్ ఇలాంటి వాడు ఆయన మీద ఒక మ్యూజియం స్టార్ట్ చేశారు అమెరికాలో ఇంత గొప్పగా జీవించినటువంటి వ్యక్తి గురించి కొన్ని అలిగేషన్స్ వచ్చాయి ఏమంటే ఆయన సరిగా జీవించలేదు ఆయన కొన్ని పాప పనులు చేశాడని ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ వేశారు ఎంక్వైరీ వేసి తెలిసిన విషయం ఏమంటే ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్ అని నిజమే ఆయన గతించిన పది సంవత్సరాల్లో చాలా అపవిత్రమైన జీవితాన్ని ఆయన జీవించాడు ఎప్పుడైతే ఈ కమిటీ నిర్ధారించిందో ఆ ఆర్గనైజేషన్ కొలాబ్స్ అయిపోయిందండి ఆయనను గాడ్ ఫాదర్గా స్పిరిచువల్ మెంటర్గా పెట్టుకున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖపడ్డారు బాధపడినారు ఆయన మీద కోప్పట్టానికి ఆయన భార్యకు ఈరోజు ఆయన లేడు ఎందుకంటే కనీసం ఆమె ఆ విధంగా ఆయన తిట్టిన ఆమెకు సంతోషం ఉండేది హి డైడ్ హి వెంటవే ఆయన ప్రతి దినాల్లో అది బయటపడదు చనిపోయిన తర్వాత ఆయన చేసినవన్నీ బయటకు వచ్చినాయి ఈరోజు ఆ విషయం చూసినప్పుడు భయమేసింది ఏమంటే ఒక వ్యక్తి ఇంత గొప్పగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ కూడా పాపంలో జీవిస్తుండే అవకాశం ఉందా అంటే ఎస్ ఇట్ ఈస్ దే దెన్ హౌ గాడ్ విల్ జడ్జ్ హిమ్ దేవుడు విధంగా తీర్పు తీస్తాడు మనకు తెలియదు అది వి డోంట్ నో అందుకనే అంట ఇలాంటి మనం విన్నప్పుడు మనం కూడా అలాగ పడిపోతామేమో అని జాగ్రత్తగా ఉండాలని పౌలు దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు చెప్పే మాట ఏమంటే దేవుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్త చెప్తా ఉన్నాడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం అలాంటి పౌలు అంటాడేమంటే ఏమంటే అనేకులకు నేను బోధించి నేను భ్రష్టు అయిపోతానేమో అని నా దేహాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటే ఎంత ఎంత మాట మాటతున్నాడు ఒక భయం ఉండింది ఏమంటే నేను అందరికీ బోధిస్తున్నా ఒకవేళ నేను భ్రష్టు అయిపోతానేమో అని తన దేహాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే ఉపవాసం ద్వారా కావచ్చు సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా కావచ్చు అందుకనే అంటాడు పౌలు చాలాసార్లు అంటే ఇదిగో నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకున్నా ఏమి చేయకూడదు అనుకుంటున్నానో అది నేను చేస్తా ఉన్నాను ఇలాంటి దేహం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని ఆయన ప్రార్థన చేస్తాడు తన దేహంలో తనకున్నటువంటి పోరాటంని ఆయన బో చెప్తాడు కాబట్టి తనకున్నటువంటి గమ్యాన్ని తప్పిపోతానేమో అని భయభక్తులతో ఆయన కాపాడుకున్నాడు దేవుణ్ణి నిజంగా ఏర్పాటు చేసుకుంటే నీవు ఆయన ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోకపోయినా ఒకవేళ తెలుసుకొని అందులో జీవిస్తున్నా యూ మస్ట్ వెరీ కేర్ఫుల్ ఎందుకంటే మనకు విరోధైన అపవాదు ఉన్నాడు వాడు మనల్ని సాధారణంగా జీవింపచేయడు లేదు అంటే మన సొంత పొరపాట్లు తప్పులే మనల్ని తప్పించేటువంటి అవకాశం ఉంది అయితే మనం గ్రహించాల్సింది ఏమంటే దేవుడికి ముందే తెలిసి మన గురించి ఇలాంటిది ఎందుకు ఇచ్చాడు అని మనం అనుకుంటాం లేకపోతే మనం ఇలాగా తప్పు చేసిన తర్వాత తన ఉద్దేశాలు మార్చుకుంటాడా అన్నది ఇంకొక ప్రశ్న ఇది మనకు బైబిల్లో మనం చూస్తే కొన్ని స్కేరీ ఇష్యూస్ కనిపిస్తాయి చూడండి మొదటి సమయాలు పదహైదవ అధ్యాయం మొదటి సమయాలు బైబిల్ అంటే బైబిల్లో అందరూ తెరచి చూడండి మొదటి సమయాలు ఇస్రాయేలీలు తమకు రాజుగా కోరుకున్నటువంటి వ్యక్తి గురించినటువంటి జీవితం కాబట్టి ఒక అందుకు యహువా సమయంలో సెలవిచ్చినది ఏమనగా జనులు నీతో చెప్పిన మాటల నీటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేసిన కార్యం ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము చూడండి ఇస్రాయిల్ అంటే తమకు రాజు కావాలన్నాడంట దేవుడు అంటే మీకు నేను రాజునివ్వ నేనే మీకు రాజుగా ఉంటాను అయితే వాళ్ళు బలవంతం చేస్తే సమయలు తంటాడమంటే వాళ్ళు నిన్ను కాదు వద్దనింది నన్నే వద్దన్నారు కాబట్టి వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళకి రాజునివ్వన చెప్పిన తర్వాత సౌలును వారికి రాజుగా ఇచ్చాడు దేవుడు అంటే సౌలును ఇజ్రాయేల్ మీద సదాకాలము రాజుగా ఉంచాలనుకున్న ఆయన కుటుంబాన్ని రాజరికము డెమోక్రసీ కాదు డెమోక్రసీ అంటే ఎవరైనా కావచ్చు కానీ రాజరికంలో ఒకే కుటుంబమే వేతుంది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఉంది ఇప్పటికీ మనకు ప్రిన్స్ విలియమ్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళ యాన్సెస్టర్స్ అంతా మనం చూస్తే రాయల్ ఫ్యామిలీ దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు కూడా వాళ్ళ యాన్సెస్టర్సే బ్రిటిష్కు రాజులుగా ఉన్నారు కాబట్టి రాజరికంలో ఆ వ్యక్తి తర్వాత ఆయన కొడుకు ఆయన కొడుకు తర్వాత ఆయన మనవడు అలాగా వాళ్ళ కుటుంబమే అవుతారు తప్ప వేరే వాళ్ళు కారు సౌలను దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు ఏమనంటే ఇజ్రాయేలీలకు రాజుగా రాజరికపు వంశంగా ఏర్పరచుకున్నాడు అయితే ఈ సౌలు అనేటువంటి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు చూడండి మొదటి సమయాలు పదహైదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అందుకు సమయాలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించే కనుక ఇస్రాయల మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించని చెప్పి వెళ్ళిపోవులని తిరగగా సౌలు అతని దుప్పటి జగ్గు పట్టుకుని అది చినిగెను చూడండి ఇక్కడ రాయమండి మాట ఏమంటే దీనికంటే ముందు స్టోరీ ఏం చేస్తుంటే ఆయన అమాలేఖీలను నాశనం చేయమని చెప్పినప్పుడు అమలేఖీలను సంహరించి అక్కడ ఉన్నటువంటి మంచి పశువులను కొన్ని జంతువులు కొన్ని ఎద్దులను ఆవులను తీసుకొని వస్తాడు సమయులు అంటాడు ఎందుకని వీటిని అంటే నీ దేవుడిని ఏహోకు బలిగేయడానికి తెచ్చాయంటాడు అప్పుడు సమయులు అంటాడు ఏమంటే ఒకడు ఆయన ఆజ్ఞకు లోబడటం కంటే బలులు అర్పణానికి ఇష్టమైనవి కావు నువ్వు దేవుని చిత్తా నెరవేర్చలేదు కాబట్టి ఇదిగో దేవుడు నిశ్చితిలో తన రాజ్యాన్ని తీసివేసి తనకు అనుకూలమైన మరి ఒకడికి ఆయన ఇస్తాడు అని సౌలుతో చెప్తాడు దీనికంటే ముందు సౌలు చాలా చాలా పొరపాట్లు చేస్తాడు ఒకసారి యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదటిగా యుద్ధం వచ్చినప్పుడు సమయలు రావడం ఆలస్యమైనప్పుడు సౌలు తొందరపడి సమయలు చేయాల్సినటువంటి బలి అర్పణ ఈయన సౌలు చేస్తాడు దానిని బట్టి సమయాలు వచ్చి చెప్తాడేమంటే ఇదిగో నీవు దేవునికి విరోధంగా ఈ కార్యం జరిగించా ఈ విధంగా అనేకమైనటువంటి తప్పిదాలు సము సౌలు చేయడాన్ని బట్టి దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకొని ఇంకొకరిని రాజుగా ఎంచుకుంటాడు ఎవరిని రాజుగా ఎంచుకున్నాడు మనందరికీ తెలుసు చూడండి ఆ తర్వాత అధ్యాయం మనం చూద్దాం

అతని కుమారులు ఒకరి నేను రాజుగా నియమించదును చాలా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమంటే సమ్ ఎలుదంటాడంటే నువ్వు ఎంతకాలము ఈ సౌలు గురించి ఏడుస్తావు నేను ఇతను విసర్జించి ఎస్ఐ కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పాటు చేస్తున్నాను ఎస్ఐకి ఏడు మంది కొడుకులు ఉన్నారు అందులో చివరి వాడు దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ చూపిస్తాడు పెద్దవాడని ఎలియాబుని చూపిస్తాడు ఎందుకంటే చాలా ఎత్తుగా ఉంటాడు వీళ్ళ ఆల్రెడీ వీళ్ళు సౌలు సైన్యంలో సైన్యాధిపతులుగానో సైనికులుగానే ఉంటారు కాబట్టి ఎస్ఐ ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్ఐ ఆనందపడాడు ఏమంటే సౌలు తర్వాత నా కుటుంబంలో దేవుడు ఒకటి రాజుగా ఎంచుకుంటాడు కాబట్టి ఇదిగో ఆల్రెడీ సైన్యంలో ఉన్నటువంటి బాగా ఎదిగినటువంటి యుద్ధ విద్య తెలిసినటువంటి ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఎన్నుకోమన్నప్పుడు సమయులు అందరిని చూసి వీళ్ళు కాదు ఇంకెవరు ఉన్నారా అంటాడు అంటే అప్పుడు అంటాడు ఎస్ఐ అంటాడు ఏమిటంటే ఇదిగో చిన్నవాడపడున్నాడు వాడు గొర్రెల కాపరి పిల్లవాడు వాడికి యుద్ధము ఇంకా రాదు వాన్ని పిలిపించమంటావా అంటాడు అంటే ఒక కామెడీగా అన్నట్టుగా ఉంటుంది పిలిపించమని చెప్పినప్పుడు దావీదును చిన్నవాడు ఇంకా అప్పటికి పదహారేండ్లు పదహైదేండ్లు ఉంటాయేమో మరి ఆ దావీదు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చిత్రం అంటే నేను ఇతనిని ఏర్పాటు చేసుకున్నాను ఇతన్ని అభిషేకించమంటాడు అన్నలు ఎదుట దావీదును బాలుడైనటువంటి దావీదును అభిషేకిస్తాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కానీ దావీదు రాజు కాడు ఆ సమయంలో మొదటి సమయం రెండో సమయంలో దాని గురించే ఉంటుంది మొత్తం అయితే ఈరోజు నేను చెప్పేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విష్యూ మీరు కొంచెం మనసు పెట్టుకుంటే తప్ప మీకు అర్థం కాదు ఇక్కడ సౌలు తప్పు చేసినప్పుడు ఒకటి కాదు రెండు కాదు చాలా తప్పులు చేసిన తర్వాత దేవుడు తన మనస్సు మార్చుకొని దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరిని ఎష్ కుమారుడైన దావీదని ఇక్కడ రాయబడింది ఎష్ కుమారుడైన దావీదు చాలా చాలామంది దావీదులు ఉంటారు అయితే ఎష్ కుటుంబంలో ఉన్నటువంటి దావీదును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇప్పుడు ఈ సైంటిఫిక్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత దేవుని మనస్సును కొంతవరకు మనం కంప్యూటర్లో చూడవచ్చు తెలుసుకోవచ్చు వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇవాన్ పెనిన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఆయన యూదుడు మ్యాథమెటీషియన్ చాలా గొప్ప సైంటిస్ట్ ఆయన దాదాపు లక్ష గంటలు ఆయన వెచ్చించి ఈ బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో రహస్యంగా కొన్ని కోడ్స్ రూపంలో ఆయన ఫ్యూచర్ను ను అని కనుక్కున్నాడు ఇవాన్ పెనిన్ మీరు ఇంటర్నెట్లో చూడవచ్చు ఆయన గురించి ఆయన చాలా వర్క్ చేశాడు దీని మీద ఆయన కొన్ని విషయాలు బయట పెట్టాడు ఆ తర్వాత ఇజ్రాయలీ సైంటిస్టులు ఈ బిబ్లికల్ లిటరేచర్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఆయన చేసినప్పుడు కంప్యూటర్స్ లేవు ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చు ఆ విధంగా ఈ దావీది గురించి వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు దావీదు ఏ గోత్రానికి చెందినవాడు అని చూస్తే దావీదు యూదా గోత్రానికి చెందినవాడు ఈ యూదా గురించినటువంటి డీటెయిల్స్ పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే అది ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో యూదా గురించి డీటెయిల్స్ మనము ఉన్నట్టుగా మనం చూస్తాం యూదా యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఈ ఆది కాండంలో ఉంది ఈ ఆది కాండంలో ఉన్నటువంటి మీరు ఆది కాండం ఓపెన్ చేస్తే మీకు చూడవచ్చు ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో దాదాపు ముప్పై వచనాలు ఉన్నాయి ఒక్కొక్క వచనము రెండు లైన్లలో ఉంది అంటే అరవై లైన్స్ ఉన్నాయి నేను లెక్క పెట్టాను తెలుగు అక్షరాలు ఒక లైన్లో పదిహేడు అక్షరాలు ఉన్నాయి అట్లా పదిహేడు ఇంటూ అరవై ఒకవేళ మనం లెక్క పెడితే దాదాపు ఒక వెయ్యి పైన ఉన్నాయి ఒక్కొక్క అక్షరం వెయ్యి పైన ఉన్నాయి అధ్యాయంలో అయితే హీబ్రూ బైబిల్ వేరు తెలుగు బైబిల్ వేరు ఈ వెయ్యి తెలుగు అక్షరాలు అప్రాక్సిమేట్ చెప్తున్నా కరెక్ట్ కాదు అలాగా ఈ హిబ్రూ బైబిల్లో ఉన్నటువంటి ఈ వెయ్యి అక్షరాలను వాళ్ళు కంప్యూటర్లో పెట్టి ఒక స్టడీ చేశారు ఏంటది చూడండి ఒకసారి ఐ విల్ షో దాట్ మీకు ఒక స్లైడ్ చూపిస్తాను ఇందులో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి నాలుగవ అక్ష నలభై తొమ్మిదవ అక్షరం ఏడు అన్నది దేవుని యొక్క సంఖ్య అలాగా సెవెన్ ఇంటూ సెవెన్ మల్టిప్లికేషన్ ఫార్టీ నైన్ లెటర్స్ చూసినప్పుడు ఉందా బాబు అది డిస్ప్లే చేశారా అక్కడ నలభై తొమ్మిదో అక్షరం చూసినప్పుడు వాళ్ళకు మొట్టమొదటి వచ్చిన పేరు ఏమంటే అని అనే ఒక పేరు వచ్చింది దర్ ఫస్ట్ లెటర్ బోయజు హిబ్రూ లాంగ్వేజ్ అనేది రివర్స్ అవుతారు ఇట చదవారు వాళ్ళు ఇక్కడ నుంచి అవుతారు సో అట్లా కింది నుంచి పైకి చదివితే బోయజ్ అనే పేరు కనిపించింది ఆ తర్వాత ఇంకొక నలభై తొమ్మిది అక్షరాన్ని చూసారు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ లైట్ నెక్స్ట్ లైట్ చూస్తే అందులో రూత్ అనే పేరు ఉంది రూత్ చూడండి కింద మనం చూస్తున్నాం ఆ బ్లూ అక్షరాలు చూస్తే రూత్ ఆ తర్వాత ఇంకొక ఇంకొక అదే అధ్యయంలోనే ఇంకొక ఫార్టీ సిరీస్ చూసారు నెక్స్ట్ చూడండి అందులో ఒబేద్ అనే పేరు ఉంది నెక్స్ట్ లైట్ ఆ తర్వాత మనం చూస్తే జస్సే అంటే యషియా దావిద్ యొక్క తండ్రి తర్వాత తెలిసే దాని తర్వాత మనం చూస్తే డేవిడ్ అనే పేరుంది దావూద్ అనే పేరుంది అంటే ఈ దావీద్ యొక్క వంశావళి క్రోనలాజికల్ ఆర్డర్లో అక్కడ డీకోడ్ చేయబడింది ఎక్కడ ఆది కాండం ఉపయోగింది ఆది ఎప్పుడు రాశారు మోసే రాశారు ఎప్పుడు రాశాడు క్రీస్తు పూర్వము పదహైదు వందల సంవత్సరాలు దావీద్ ఎప్పటివాడు క్రీస్తుపురం వెయ్యి సంవత్సరాలు అంటే దావీదు పుట్టకంపే ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే యూదా గురించి రాయబడిన ఒక కథలో రహస్యంగా ఈ పేర్లన్నీ వంశావళితో సహా రాయబడ్డాయి ఈ విధంగా రాయడానికి మూషకు జ్ఞానం ఉందా అని ఆలోచిస్తే కనీసం అలా ప్రశ్నించుకోవడానికి కూడా మానవుని మనసు ఒప్పుకోవద్దు ఎందుకంటే అది అసాధ్యం ఒక స్టోరీలో ఐదు వందల సంవత్సరాల తర్వాత నాలుగు తరాల మనుషుల పేర్లను ఆయన రాశాడు అందులో రూత్ అనేటువంటి ఈ వ్యక్తి ఇజ్రాయెల్ వంశస్త్రాలు కాదు ఏ మోయబైట్ అన్య అన్య స్త్రీ బెతలహేమ్లో నుంచి ఈమె అత్త అయినటువంటి నయోమి తన భర్తతో వెళ్ళినప్పుడు అక్కడ తన కుమారులకు ఆమె అన్య స్త్రీ అన్య పురుషులను అన్య స్త్రీలను ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె అక్కడి నుంచి బెతలహేమ్లోకి వచ్చి ఈ బెతులహేమ్లో కూడా ఆమె పరిగెరుకన పోయినప్పుడు ఒబ్బేది ఇంటికి ఒబేది యొక్క పొలంలోనికే వెళ్తాం ఒబేదు ఆమె మీద కనికర పడి పెళ్లి చేసుకోవటం ఇవన్నీ మోసే తెలిసి అంటే తెలిసి ఆ రూతు ఒబేదులకు కదా ఆ తర్వాత బోయజ్ రూతులకు ఒబేదు పుట్టడం ఒబేదుకు యషియా పుట్టడము యషియా వంశంలో యష్యా కుమారుడుగా దావీదు పుట్టడం అంటే గాడ్ ప్లాన్ డేవిడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఐదు వందల సంవత్సరాల పూర్వమే ఇస్రాయేలీలు తమకు రాజు కావాలని కోరక ముందే దావీదును దేవుడు రాజుగా ప్రతిష్ఠించాడు ఇప్పుడు మనకు ప్రశ్న వేస్తున్నాను అంటే దేవుడు ఇలాగా ప్లాన్ చేశాడు కాబట్టి ఇస్రాయేల్ కోరుకున్నారా ఇజ్రాయలు ఇలా కోరుకుంటారని దేవుడికి ముందే తెలిసి దావీదు ఏర్పాటు చేసుకున్నాడా అని ప్రశ్న వేస్తే దిస్ ఈస్ ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇది దేవుని భవిష్యత్ జ్ఞానమే తప్ప దేవుని చిత్తము కాదు ఎందుకు ఈ సత్యం గురించి మీకు చెప్తున్నానంటే సౌలు తన సొంత చేతులతో చాలాసార్లు ఆయన తప్పు చేశాడు ఎవరి ప్రేరేపణ లేకుండా తన సొంత అవిధేయతను బట్టి తప్పు చేయడాన్ని బట్టి దేవుడు సౌలను విసర్జించి దాబుని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే ఈ ప్రీ డెస్టినేషన్ ముందుగా ఏర్పాటు చేయబట్టం గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి ఫస్ట్ దిశలోనియన్స్ సెకండ్ చా థర్టీన్త్ వర్స్లో అదే విధంగా ఎఫిషన్స్ ఫస్ట్ చాప్టర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వర్సెస్లో ముందుగా ఏర్పాటు చేయబడిన వారు జగత్ పునాది వయబడకం అనిపై నిర్ణయించబడిన వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారని రాయబడింది అంటే అలా ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి మనం రక్షించబడ్డామా లేదు మనం రక్షించబడదామని తెలిసి ఆయన ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడా అని చూస్తే రెండవదే కరెక్ట్ ఏమంటే ఆయన భవిష్యత్ జ్ఞానంలో మనము ఏ విధంగా రెస్పాండ్ అవుతామో ఆయనకు తెలుసు దాని బ దానిని బట్టే ఆయన వ్రాసి ఉంచాడు తప్ప ఆయన రాశాడు కాబట్టి మన జీవితంలో ఇలాగా జరగదు కాబట్టి ఇష్కరి యూధాన్ని ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన తెలుసామంటే యోత్ మనసు ఆయనకు తెలుసు అయితే మారు అంటే అవకాశం లేదా మారు మనసు అవకాశం చాలా ఉంది ఈశ్వరి యూదాకు పొంతి పేతురు ఇస్కరి ద్యూద కంటే గొప్ప తప్పు చేశాడు యూదా ముద్దు ముద్దుబెట్టి అప్పగించినాడు కానీ పేతురు మాత్రం మూడు సార్లు ప్రామిస్ నాకు తెలియదని తన తను శపించుకుంటాడు మూడు సార్లు దేవుణ్ణి కాదంటాడు ఇలాంటి పేతురు కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడితే ప్రభు క్షమించి పేతుల మీదనే నా సంఘానికి అడతా అని చెప్తాడు అయితే ఈ వ్యక్తి ఎవరు ఇసుకరి యూద పశ్చాత్తాపడకుండగా తన సొంత నిర్ణయాన్ని బట్టి ఆత్మహత్య చేసుకోవడాన్ని బట్టి తను వెళ్లాల్సిన స్థలానికి వెళ్ళలేదని ఆ పుస్తుల కార్యంలో రాయబడింది ఎందుకు ఈ విషయాలను మీకు చెప్తున్నానంటే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఒకటి ఉంటుంది భూమి మీద మనం జరిగించడానికి కొన్ని క్రియలు చేసి ఉంటాడు అది నీవు తెలుసుకోకుండా నువ్వు జీవించిన నువ్వు జీవించే దైవ చిత్తంలో నువ్వు సరిగా జీవించకపోయినా యు ఆర్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మిస్టేక్స్ మనమే దానికి సంపూర్ణమైనటువంటి బాధ్యులం కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాళ్లే మనం పడిపోకుండా చూసుకుంటాడు మన శోధన వచ్చినప్పుడు ఆయనే కాపాడతాడు కాబట్టి నేను ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తా ఎక్కడికంటే ఎక్కడికి నేను తిరుగుతా అంటే కాదు సౌలు అంటాడేమంటే పౌలు అంటాడేమంటే నేను అందరికీ బోధించి భ్రష్ం అయిపోతానేమని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అందుకనే పరిచర్య అన్నది చాలా డేంజరస్ అండి పరిచర్యలో మన ఉద్దేశాలు దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది బోధించడానికి మనం నిజంగా అర్హత ఉందా లేదా మనం బోధించే విషయం ఫాలో అవుతున్నామా లేదా అందుకని మీరు అనేకలు బోధకులు కాకుండా ఉండండి అని చెప్తాడు బోధకులకు శ్రమ అధికమైన శ్రమ కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ లైఫ్ భూమి మీద ప్రతి ఒక్కరి జీవితం అన్నది ఈజ్ ఎ హైలీ సూపర్వైజర్ లైఫ్ అందరి జీవితాలన్నవి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ఒక జంతువులాగానో ఒక పక్షిలాగానో మనము జీవించడం చనిపోం యు ఆర్ అకౌంటబుల్ మనందరం కూడా అకౌంట్ చెప్పాల్సిన వాళ్ళుగా ఉన్నాం అయితే మనం గ్రహించాలి ఒక చిన్న సత్యం ఏమంటే నేను నిజంగా దేవుడు నేను ఉద్దేశించిన ఉద్దేశం నేను ఉన్నానా లేదా ఆయన నన్ను పిలిచిన పిలుపు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాకున్న కాల్ అంటే నాకు ప్రాక్టీస్ ఉంది కదా నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది నేను కంఫర్టబుల్కి కూర్చోవచ్చు కానీ దేవుడు నాకు కొన్ని బాధ్యతలు అప్పగించాడంటే ఇదిగో ఇలా ప్రకటించడం వాక్యం నేను ఎలా ప్రకటించగలుగుతున్నాను ప్రకటించే సామర్థ్యం నాకు ఇచ్చాడు కాబట్టి ఇది నా గొప్ప గాడ్ గివెన్ మీ ద ఎబిలిటీ ఐఎమ్ యూజింగ్ ద ఎబిలిటీ టు ప్రీచ్ ద వర్డ్ దీన్ని నేను వాడుకోకుండా ఇంట్లో కూర్చోవచ్చు అయితే దీనికి నేను లెక్క అప్పచెప్పాలి ఒకవేళ దీనికి నేను అతిశయించిన అనుకోండి చెప్పాను మెసేజ్ అని దేవుడు అంటే నీకు అభివృద్ధి ఇచ్చిన వాడిని నేనే కాబట్టి నువ్వు అతిశయించకూడదు అంటాడు కాబట్టి అతిశయించకుండా ఈ కార్యం నేను జరిగించాలి మీరు ఒకవేళ మీ జీవితంలో దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటాడు ఒక కామన్ ఉద్దేశం ఏమంటే మనము ఇతరులను రక్షణలోకి నడిపించటం మనము దేవుని యొక్క సంఘాన్ని బలపరచటం దేవుని పరిచయంలో పాలు ఇది గ్రేటెస్ట్ మిషన్ ఫర్ ఆల్ బిలీవర్స్ ఇందులో నీ భాగస్వామ్యం ఏమిటని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా సువార్త పట్టడంలో నీ భాగస్వామ్యం చర్చిలో నీ భాగస్వామ్యమేమి గాస్పిటల్ పఠించడంలో నీ చేసినటువంటి కార్యమేమి ఇతరులకు నువ్వు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నావు ఒకవేళ దేవుడు నీకు పాడే తలాంత ఇచ్చాడా వాకింగ్ చెప్పే తలాంత ఇచ్చాడా లేకుంటే ఆర్గనైజ్ చేసే తలాంత ఇచ్చాడా లేకుంటే ఇతరులను పిలిచేటువంటి తలాంతి ఇచ్చాడా నువ్వే పరీక్ష చేసుకోవాలి నాకు తెలియదు అంటే నువ్వు తెలుసుకోవాలి ఎందుకు నీకు తెలియదు నీకు ప్రత్యక్ష గల మనసు లేదు నీకు వివేకం లేదు నీకు జ్ఞానం లేదు వాక్యం చెప్తూ ఉంది ఈ మస్ట్ నో ఫర్ వాట్ పర్పస్ యూ ఆర్ బీన్ ఫర్ అలా తెలుసుకోకుండా మృగంలాగా మనం జీవించి ఎంతసేపు ఉన్న ఈ అప్పుల గురించి రోగాల గురించి వ్యాధుల గురించి పిల్లల గురించి ఈ కథ సంసారము దీంట్లోనే జీవిస్తూ పోతూ ఉంటే ద గ్లోరియస్ పర్పస్ అసలు ఎఫ్ఎస్లో చదివితే ఆయన మన ఎందు వెచ్చించినటువంటి దేవుని మహాశక్తి అంట దేవుని మహాశక్తిని వెచ్చించాడంట నీ జీవితంలో హీ అందుకని మట్టి ఘట్టాల్లో ఆయన మహిమనుంచాడంట మన దేహంలో ఆయన మహిమనించాడు ఆ మహిమను రిలీజ్ చేయటం లేదు విడుదల చేయటం లేదు హీ ఇన్వెస్టెడ్ ఇన్ యూ నీకు ఎలా తెలుస్తుంది నేను గెలుచుని ఉన్నా లేదా అంటే వెరీ సింపుల్ నీవున్న ప్రజెంట్ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండలేవు ఉదాహరణకు చేప అనుకోండి చేపను స్తంతులు ఉండాల్సిన చేపను ఎక్వేరియంలో పెట్టి ఇంట్లో చూసామనుకోండి మనకు సంతోషమే కానీ చేపకు సంతోషం ఉంటుందా ఉండదు కదా బర్డ్స్ ఉంటాయి పక్షులు అందమైన పక్షులు వాళ్ళకి వచ్చి పంజరములు పెట్టామనుకోండి మనకు ఆనందమే ఆ బర్డ్కి ఆనందంగా ఉంటుందా ఉండదు ఇట్ కెనాట్ బి హ్యాపీ కానీ దానికి ఫుడ్ ఎందుకు హ్యాపీనా లేదు ఫుడ్ ఉంది నీళ్ళు ఉన్నాయి అయినా సంతోషం ఎందుకని దాని నేచర్ ఏమంటే ఎగరటం అలాగే దేవుడు మనకు స్వభావ సిద్ధంగా కొన్ని బహుమానాలు ఇచ్చించాడు అది నీకే తెలుసు పాటమా ప్రకటించటమా లేకపోతే ఆర్గనైజ్ చేయటమా సంథింగ్ అది చేయకుండా చర్చలు అలా కూర్చొని అలా వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు నీకు కోటి రూపాయల ఆస్తి కలిసి ఉద్యోగంలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు వచ్చినా నీ పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయినా నీకు సంతోషం ఉండదు ఏదో లోపము ఏదో కొదువ ఎందుకంటే నీ డిజైన్ వ్యతిరేకంగా నీవు సంతోషిస్తున్నా చాలా మందికి ఇప్పుడు హ్యాపీ లైఫ్ అంటే ఏం లేదు హ్యాపీ లైఫ్ అంటే సంవత్సరం ఒకసారి టూర్కి పోవడం ఫారిన్ టూర్కి వెళ్ళటం రిసార్ట్స్కి వెళ్ళటం స్విమ్మింగ్ చేయటం మంచిగా పాటలు పాడటం వర్షిప్లు ఇన్వాల్వ్ ఇదే అనుకుంటున్నారు ఇట్ ఈస్ నాట్ దాట్ యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ దట్ సింపుల్ పర్పస్ నువ్వు అంతా సింపుల్గా సృజించబడలేదు ఒక గ్లోరియస్ పర్పస్ కొరకు దేవుడు నీ మట్టి ఘట్టంలో ఆయన మహిమ నుంచి నువ్వు పరిచయం చేయాలని కోరుకుంటున్నాడు దానికి నువ్వు మొహమాటమనో లేకపోతే నాకు తలాంతే లేదని ఫీలింగో ఇన్ఫియారిటీ కాంప్లెక్సో పబ్లిక్ ఫియరో ఏదో ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను అంటే ఇలాగ నేను స్టేజ్ మాట్లాడటం అన్నది దీని మించిన మెరకల్ ఇంకేం లేదు ఎందుకంటే నాకు చాలా భయం సొసైటీ అంటే చాలా భయం ఇద్దరితో మాట్లాడాలంటే కూడా భయం కొత్త వాళ్ళు వస్తే భయం ఎవరన్నా ఫోన్ చేస్తే ఎందు ఫోన్ చేసినారా నాతో కూడా ఏం పని ఉంటుందని ఫీల్ అయ్యేవాడిని అలాంటి ఇన్సిగ్నిఫికెంట్ లైఫ్ ఉండింది అయితే ఒక ఆశ ఉండేదేమంటే దేవుడు చేయాలని ఒకరోజు ప్రార్థన చేస్తానప్పుడు అనుకోకుండా ఆ రిసీవ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ నాకు తెలియదు మేమంతా బ్రదనసింలో పెరిగాం మాకు ఎవరు ఇలాంటి అభిషేకం గురించి దీని గురించి బోధించలేదు అయితే ఒకసారి ప్రార్థన చేస్తానప్పుడు నాకు తెలియకుండా ఆ రిసీవ్ ద అనాయింట్మెంట్ చాలా కాలతో తెలిసింది అది అభిషేకం అని ఆ తర్వాత మొత్తం నా ప్రవర్తన అంతా మారిపోయింది ఐబీకెమ్ ఏ లీడర్ ఏ ప్రీచర్ అంటే ఇది నా స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి తలాంతు కాదు ఇది దేవుని ఆత్మ నన్ను అభిషేకించినప్పుడు ఐ రిసీవ్ దిస్ అయితే దానికి మూలమేమంటే ఆశ ఉండాలి అందుకేమంటే అంటే దప్పిగొనవర్లో నా వద్దకు రండి నేను మీకు జీవజలాన్ని మీకు ఇస్తాను బేసిక్ రిక్వెస్ట్ ఏమంటే కోరిక నీకుండా లేమని దేవాన్ని నన్ను ఎందుకు సూచించావో అది నేను జరిగించడానికి నేను ఇష్టపడుతున్నాను కానీ అదేంటో నాకు తెలియదు నాకు చూపించు నేను చేయాలనుకుంటాను ఆ కోరిక నీకుంటే దేవుని అది చూపిస్తాడు ఆ సామర్థ్యాన్నికి ఇస్తాడు ఏ విధంగా అంటే తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇట్ ఈస్ పాసిబుల్ పదకొండు మంది డిసైపుల్స్లో ఒక్కడికి కూడా చదువులేదండి చదువుకున్న ఒకే ఒక్కడు యువత యస్కర్ యువతూ కదా పాడైపోయినాడు చనిపోయినాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా పదకొండు మంది ఒక్కరికి కూడా చదువులేదు ఖరీం చేశాడు పరిశుద్ధం మీదకి వచ్చినప్పుడు వారు గొప్పకరలు చేయటం మొదలుపెట్టారు ఒక్కడికి ధైర్యం లేదు భయపడి ఇళ్ళలో దాక్కున్నారు పేద ఆడపిల్ల చిన్న పిల్లడు భయపడినాడు అలాంటి వాడు మారిపోయినాడు మారిపోయాడు ఇదిగో మీరే చంపారు నేను సాక్షిని అంటాడు ఏ నేను సిలవు వేస్తామంటా నాకు ఇలాగ రివర్స్ వేయండి అని చనిపోయాడు దే బికేమ్ ఆర్డనర్ బికేమ్ ఎక్స్ట్రాడ్నరీ కదా యూఆర్ ఆర్డనరీ పర్సన్ బట్ గాడ్ కెన్ మేక్ యూ ఎక్స్ట్రాడనరీ ఏ విధంగా అంటే వెన్ యూ హ్యావ్ ఏ డిజైర్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో కోరిక ఒక తృష్ణ నన్ను నన్ను సృజించిన ఉద్దేశం ఏమిటో నేను దాన్ని జరిగించాలి దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వకుండా పని చేయమని ఎప్పటికి కూడా చెప్పడం మోసే భయపడతా ఉన్నాడు ఏమని నేను మళ్ళీ ఐగుప్తు పోతే నన్ను చంపేస్తారేమో అని కానీ మోషక్ చెప్పాడు నేను నీకు తోడుగా ఉన్నాను మోషక్ సామర్థ్యం ఇచ్చాడు ఏం సామర్థ్యం ఇచ్చాడు ఐగుప్తు వాతావరణం మీద అధికారం ఇచ్చినాడు ఐగుప్తు సైన్యం మీద అధికారం ఇచ్చినాడు అక్కడున్న మాంత్రికుల కంటే శకునగాండ్ర కంటే గాడు విద్య గలవారి కంటే గొప్ప శక్తినిచ్చి పంపించినాడు ఇప్పుడు వెళ్ళన్నాడు నువ్వు ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రం కూడా చీలిపోతుంది అన్నాడు ఇలాంటి అధికారం ఇచ్చి పంపించాడు ఊరికే పంపాలా మోసేను మోషక్ తెలీదు చెప్తాడు నేను అత్తోడిని నేను సరిగ్గా మాట్లాడలేను మాట మంద్యం గలవాడిని ఇంతకుముందుగా అది ఇప్పుడు కూడా నాకు జ్ఞానం నువ్వు మాట నాకు జ్ఞానం ఉండదు నాకు భయము గాడ్స్ అండ్ ఐ ఆమ్ విత్ యూ కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో బలవంతులు ఎవరు లేరండి గ్రేట్ హీరోస్ ఎవరేమీ దేవుడు వాడుకోలేదు ఆయన బలహీనులను వాడుకున్నాడు కదా ఆయన అందుకనే జ్ఞానులను సిగ్గుపరచడానికి బుద్ధిహీనులను కదా రాజులను సిగ్గుపరచడానికి పెంట మీద ఉన్నటువంటి పేదవారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు కూడా గొప్పవాళ్ళు లేరు కాబట్టి నువ్వు గ్రహించాల్సింది ఏమంటే సోమరిగా ఈ జీవితాన్ని జీవించి ముగిస్తామా లేదా దేవుడు నన్ను సృజించిన ఉద్దేశం ఏమిటి అని తెలుసుకునే ఒక సీరియస్ జాబ్ను మనం చేస్తామా చాలామంది హౌస్ వైఫ్స్ వాళ్ళకొకటే ఒకటేమంటే మాకు ఇంట్లో పిల్లలు ఉద్యోగం లేదు ఇంట్లో ఉన్నాము ముఖ్యమించడానికి ఏమీ లేదు కొంత మేము ఓల్డ్ రిటైర్ అయిపోయినాం అట్లీస్ట్ ఎప్పుడైనా అట్లీస్ట్ నౌ యూ కెన్ ఫైన్ అందుకే ఎప్పుడు అక్కొక్క భయం వేస్తూ ఉంటుంది ఏమంటే నౌ ఐ క్రాస్ ఫార్టీ నన్ను ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని ఎంత నేను నెరవేర్చాను అన్నది ప్రతిరోజు అనుకుంటే భయం వేస్తుంది చివరికి ఒక ఎగ్జామ్స్ ముగిస్తాను ఒక దైవ ఉన్నాడు ఆయన క్యాన్సర్ వచ్చి చివరి దశలో ఉన్నాడు కుటుంబమంతా ఆయన చుట్టూ చేరారు ఆయన లాస్ట్ మినిట్ కొద్ది నిమిషాలు చనిపోయే ముందు ఏదో గొనుగుతా ఉన్నాడు ఏదో గొనుతున్నాడు అనుకున్నారు ఏమన్నా ఏమన్నా ప్రాపర్టీస్ గురించి ఏమైనా చెప్తాడేమో లేకపోతే నీళ్లు తాగాలని అడుగుతున్నాడేమో అని ఆయన కొడుకు చెవి దగ్గర పెట్టి నాన్న ఏంటి చెప్పండి అంటే ఆయన అన్నాడంట చనిపోయే ముందు అంటే వన్ మోర్ సోల్ ఫర్ జీజస్ అంటే ఇంకొక ఆత్మ ఏసుకు నేను సంపాదించాలనుకుంటున్నాను ఇంకొక ఆత్మ నేను సంపాదించుకుంటాను సంపాదించాలనుకుంటున్నాను ఒక గంట సేపు కొన్ని వేల సార్లు ఆ మాట అని చనిపోయాడంట ఆయన ఐ వాంట్ గెట్ వన్ మోర్ సోల్ ఫర్ క్రైస్ట్ అంటే అంత బలహీన సమయంలో చచ్చిపోతున్నటువంటి ఒక వ్యక్తి కోరిక ఇంకొక రోజు నాకంటే ఇంకొక ఆత్మను నేను రక్షించేవాడిని కే మూర్తి గారు ఆయన చనిపోయే ముందు చివరి మీటింగ్ కడపలో చేశారు అది ఆ టైంలో మా ఇంట్లో ఉన్నారు మూడు రోజులు ప్రివిలేజ్ టు హిమ్ ఆ గొప్ప దైవజులని పరిచయడానికి మాకు అవకాశం ఇవ్వబడింది అప్పటికే అంకుల్కు ప్రోస్టైట్ క్యాన్సర్ ఉండింది ఆయనకు సెకండరీస్ ఉన్నాయి అప్పటికే డాక్టర్స్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి అంటే బద్వేలో ఒక మీటింగ్ పిలిస్తే ఫోన్ చేశారు అడిగాడు డాక్టర్ను డాక్టర్ గారు నేను వెళ్ళొచ్చు అంటే మీరు వెళ్ళనే వెళ్ళకూడదు మీరు ఎందుకు ఇట్లాంటి మీటింగ్స్ పెట్టుకుంటారు మీరు మాట్లాడకూడదు అని ఆయన ఫోన్ పెట్టేసి చాలా డల్ అయిపోయాడు అడిగాను అంకుల్ డల్ అయిపోయారు ఏంటి అని అన్నాడు మీ డాక్టర్స్ మీద నాకు కోపం వస్తుందా అన్నాడు ఎందుకు అంటే నేను మీటింగ్కి వెళ్తానంటే ఈయన వద్ద నాకు బాగానే ఉంది స్ట్రెంగ్త్ ఈయన వద్దంటున్నాడని ఆ తర్వాత వితిన్ ఇన్ ఐ థింక్ ఫిఫ్టీన్ డేస్లో వన్ మంత్లోనూ హెటబెట్కి వెళ్ళాలని చనిపోయారు ఆయన చూస్తే అనిపించింది ఏమంటే ఈ మిషన్ దేవుని కోసం తిరిగి తిరిగి ఇది అరిగిపోయింది మనము తుప్పు పట్టినాం కదా రెండు పని చేయవు అరిగిపోయిన మిషన్ పని చేయదు తుప్పు పట్టిన మిషన్ పని చేయదు కానీ అరిగిపోయిన మిషన్స్ మన ముందు ఎన్నో ఉన్నాయి కానీ తుప్పు పట్టిన వ్యక్తులుగా మనము జీవిస్తూ ఉన్నాం ఆయన చాలా అనిపించింది ఏమంటే ఆయన మైంట్ ఉన్న తర్వాత నాకు అనిపించింది ఏమంటే ఈయనలాగా మనం అరిగిపోతే ఎంత బాగుంటుంది అనిపించింది ఈయనలాగా అరిగిపోతే ఎంత బాగుంటుంది కానీ తుప్పు పట్టిన స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు హాల్ ఆఫ్ ఫేమ్ హెబ్రీ పత్రిక ఉంటుంది అంటే హాల్ ఆఫ్ ఫేమ్ విశ్వాస వీరుల పట్టిక దెర్ ఇస్ ఎ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ద హెవెన్ పరలోకంలో కూడా ఒక హాల్ ఆఫ్ ఫేమ్ ఒక పుస్తకం ఉంటుందంట హీరోస్ గురించి చెప్పబడుతుంది అక్కడ ఆ పుస్తకంలో వాళ్ళ పేరు పిలిచినప్పుడు అనేకులు ఎదుట నిత్యత్వంలో ఆయన బహుమానాలు ఇస్తాడంట బల నమ్మకమైన మంచి దాసుడు అని అందుకే యుధపత్రికలు రాయబడింది అంటే ఆయన ఎదుట సిగ్గుపడక్కర్లేని పనివారిగా మనము ఉండాలంట సిగ్గుపడకర పనివారిగా అందుకని యేసు చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏమంటే ఇట్ ఈస్ ఫినిష్ అని అంటారు ఇట్ ఇస్ ఫినిష్ అని చెప్ప ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఫినిష్ ఉంటుంది గ్రీక్లో ఉంటుంది అంటే టెటల్ ఇస్టాయ్ అని ఉంటుంది టెటల్ ఇస్టాయ్ అంటే అకంప్లిష్ అన్నాడు అంటే నేను పరిసమాప్తి చేస్తున్నాను నాకు అప్పగించిన పని అయిపోయిందని చెప్పలా అకంప్లిష్ ముగించేశాను మొడల్ డిగ్రీ కోర్స్ ఉంటుంది మొడల్ డిగ్రీ కోర్స్ అయితే నువ్వు ఫెయిల్ అయినా కూడా నీ కోర్స్ అయిపోయినట్టే ఇంట్లో కూర్చున్న కాలేజ్ రానివ్వరు దాన్ని డిగ్రీ పూర్తయింది అంటాం ఒకవేళ పాస్ అయ్యి ఇంట్లో కూర్చుంటే అకంప్లిష్ చేసినామంటాం కదా మూడేళ్ళ కోర్స్ అయిపోతే మళ్ళీ మన కాలేజీ పోము సప్లిమెంట్ ఎగ్జామ్ రాస్తాం కానీ సక్సెస్ఫుల్గా గోల్డ్ మెడల్తో పాస్ అయ్యి అనుకోండి హీ అకంప్లిష్డ్ డిగ్రీ అంటాం జీజస్ నాట్ ఫినిష్డ్ హిస్ జాబ్ హీ అకంప్లిష్ హిస్ జాబ్ కదా టోటల్ ఇస్ ఐ అకంప్లిష్ కాబట్టి ద డే ఆఫ్ డెత్ చనిపోయే రోజు మనము ఆ విధంగా చెప్పగలిగితే అలాగా అరవగలిగితే అకంప్లిష్ మై జాబ్ అంటే ఇట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్ కాబట్టి దెర్ ఆర్ సో మెనీ హీరోస్ ఆఫ్ ఫెయిత్ చాలా చిన్న ఏజ్లో చిన్న సమయంలో వాళ్ళ దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఆయన పేరు హవర్డ్ టైలర్ హవర్డ్ టైలర్ అనేటువంటి వ్యక్తి సారీ బోర్డ్ అండ్ ఏల్ బోర్డ్ అండ్ ఏల్ అనేటువంటి ఒక వ్యక్తి చూడండి ఐ థింక్ వి హ్యావ్ దిస్ మెచ్ ఈయన పేరు బోర్డ్ అండ్ ఏల్ ఇతను మిలినియర్ చాలా కోట్లాస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే ఈయన గురించి చివరిగా సేవ్ అంటే ఏదో ఇంకా పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేది అనుకుంటారు బోర్డు వెళ్ళిన వ్యక్తి ఒక మల్టీ మిలియనియర్ చెప్పాలంటే బిలియనియర్ వందల కోట్ల ఆస్తికి ఆయన వారసుడు వాళ్ళ డాడీ డబ్బులు ఇచ్చేసి పంపించినాడు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ప్రపంచం అంతా వెళ్ళి చూడు ఎలా ఉందో అని ఆయన ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఈజిప్ట్లో ఉన్న ముస్లిమ్స్ చూశాడు నిరుపేద స్థితిలో ఉన్నారు దేవుడు అంటే ఏం తెలియదు వాళ్ళు వచ్చేసాక ఏమంటే వీళ్ళ మధ్యలోకి నేను దేవుని యొక్క సువార్థ తీసుకుని వచ్చి వీళ్ళ ఎకనామిక్ స్టాటస్ నేను ఇంప్రూవ్ చేయాలి ఆయన ఆ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆయన మిషనరీగా వెళ్ళాలని డిసైడ్ చేసినప్పుడు ఇంగ్లాండ్లో ఒక పెద్ద ఆర్టికల్ ఆయన పేరు మీద వచ్చింది ఏమంటే ఫ్రమ్ మిలినియర్ టు మిషనరీ మిలినియర్గా ఉన్నటువంటి వ్యక్తి మిషనరీగా వెళ్తూ ఉన్నాడు హీస్ థ్రోయింగ్ అవే హిస్ లైఫ్ తన ముందున అద్భుతమైన జీవితాన్ని పారవేసుకుంటున్నాడు తను అని ఈ ఆర్టికల్ ఆయన గురించి ఆ తర్వాత నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే ఆ నిర్ణయం తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళి మిషనరీగా ఉన్నాడు పోయిన సంవత్సరంలోనే ఈ డెవలప్ మెనింజైటిస్ మెదర్ వ్యా వ్యాధి ఆయనకు వచ్చి ఆయన చనిపోయాడు ఆయన సమాధి ఈజిప్ట్లో ఉంది ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రాపర్టీ దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చైనాలో ఉన్న ఒక హాస్పిటల్కు ఆయన డొనేట్ చేశాడు ఈరోజు వరకు కూడా ఆ హాస్పిటల్ చైనాలో ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం విలియం బోర్డెన్ మెమోరియల్ హాస్పిటల్ నైన్టీన్ నాట్ ఫోర్ కొన్ని వందల వేల మంది చైనీస్ను ఆయన పరిచర్య ద్వారా ఈరోజు కూడా చేస్తున్నాడు అయితే తన జీవితంలో ఆయన జరిగించిన గొప్ప కార్యం అంటే హి మేడ్ ఎ లీగసీ ఆయన జీవితాన్ని విన్నటువంటి వాళ్ళు అనేకులు తమ జీవితాన్ని ప్రభుకు అర్పించి గొప్ప మిషనరీస్గా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేశారు కాబట్టి నీ మిషన్లో నువ్వు చెల్లించే మూల్యం ఏంటి నీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకున్న తర్వాత దానికి మూల్యం చెల్లించాలి కొంత సమయం వెచ్చించాలి కొంత డబ్బు కోల్పోవాలి ఈ మస్ట్ నో దోస్ థింగ్స్ అయితే ఇట్ మస్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ థింగ్స్ చిన్న చిన్నగా దాన్ని చేయటం నీవు మొదలుపెట్టాలి అప్పుడు పెద్దగా నీ కార్యము అవుతుంది కాబట్టి మీరు గ్రహించాలి దశల పత్రిక రాయబడిన మాట ఏమంటే రెండవ రాకడ్కు సిద్ధపరచడంలో ఒక ఒక్క ఒక పాయింట్ ఏమంటే ఇతరులను సిద్ధపరచడం కూడా చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి చనిపోయి దేవుని దగ్గరికి వెళ్లే ముందు నేను పరిశుద్ధంగా ఉన్న సినిమాలు చూడలేదు లంచం తీసుకోవాల్సిన ఇవన్నీ మంచిదే అని అంటాడు నా కోసం నువ్వేం చేశావు నా ప్రజల కోసం నువ్వేమీ జరిగించు దానికి మనం ఆన్సర్ చేయగలగాలి ప్రభు లాంటి కృప మనందరికీ దయచేయని కాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం దేవుడు సౌలను విసర్జించాడని మనం చూశాం మనం కూడా విసర్జించబడే లిస్టులో ఉన్నాము ఇప్పటికీ చాలా వయసు అయిపోయింది ఇంకా దేవుడు చిత్తమైందో తెలుసుకోలేదు దేవుడు ఉద్దేశించిన క్రియలు ఇంకా నువ్వు చేయలేదు ప్రాబబ్లీ యు మే బి అవుట్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్ అయితే ఏది కూడా లేట్ కాదు ఏది ఆలస్యం కాదు అట్ ఎనీ గివెన్ టైమ్ యూ కెన్ డూ దిస్ జాబ్ ఈ కార్యం నువ్వు చేయడానికి దీనికి వయసుతో సమయంతో ఆర్థిక స్థితితో సంబంధమే లేదు దేవుని చిత్తంలో ఉన్నట్టయితే నువ్వు ఎప్పటికైనా కానీ ఈ కార్యం జరిగించగలం అబ్రహం వంద సంవత్సరాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాడు మోస ఎనభై ఏండ్ల వయసులో దేవుని చిత్తానికి లోబడి దైవకార్యం చేయటం మొదలుపెట్టాడు యహో శివ కూడా వృద్ధాప్యంలోనే ఆయన యుద్ధాలు చేశాడు గాడ్ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ హీ రిక్వైర్స్ ఓన్లీ అవర్ అటెన్షన్ కాబట్టి భయభక్తులతో మన రక్షణ కొనసాగించాలి ఎలాగ మొదలు పెట్టామన్నది ప్రాముఖ్యం కాదు ఎలాగ ముగించామన్నది ప్రాముఖ్యం ప్రార్థించేద్దాం కృపగల దేవ పరుష జరుగుతాయండీ నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన ఈ మాటలు మా హృదయాలు నిలిచి ఉండాలని తీర్పు దినాన మేము నిలబడినప్పుడు నీవు మమ్మల్ని ఉద్దేశించినటువంటి నీ ఉద్దేశాలు మమ్మల్ని నిర్మించినప్పుడు నీవు మా గురించి రాసుకున్న విషయాలు నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడినది నెరవేర్చినట్టు నేను వచ్చానని ఏసఐ చెప్పినట్టుగా మా గురించి నీ గ్రంథ చుట్టూ రాయబడిన విషయాలన్నీ మేము నెరవేర్చి యేసు వలె మేము అకంప్లిష్డ్ అని చెప్పగలిగేటువంటి మా చివరి దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం జీవించే ప్రతి దినము కూడా నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మేము జీవించడానికి సహాయం దయచేయమని అటు మార్గంలో నడిపించమని సోమరులుగా ఉన్న మా మమ్మల్ని దేవ పాపం చేత పడుతూ లేస్తున్నటువంటి జీవితంలో నుంచి మమ్మల్ని విడిపించి అవిశ్వాసాన్ని తొలగించి ద్విమనస్కును తీసివేసి మందులము కాక ఆత్మవిషమై తీవ్రత గలవారమై కొరకు గొప్ప కార్యం చేయడానికి కృప చూపించమని నీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకుంటూ విన్న ఈ వాక్యం మాలు నిలిచి ఫలించాలని సాతనువ చెతుకుని పోకుండా నీరు కట్టి ఫలింపజేసి నూరంతలుగా ఫలింపచేసి నీ కొరకు గొప్ప కార్యం చేయడానికి సహాయం దయచేయమని ఏసు సుశక్తిగలను ఆ మందు ప్రార్థిస్తున్నాం తండ్రి